అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక మంచి మినీ బ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ టు నేను ఈవినింగ్ ఏమేమి చేస్తాను రొటీన్, అందులో పాటు ఒక మంచి క్లీనింగ్ టిప్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఈ క్లీనింగ్ అనేది మనకి బయట ఈ లిక్విడ్ అనేది బయట కూడా దొరికిద్ది, కానీ మల్టీపర్పస్ యూజ్ అనమాట. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్తా, కాకపోతే అప్పుడు మనకి ఎక్కువ వ్యూస్ రాలేదు, సో ఎంతోమందికి తెలిసి ఉండదు అనేసి నమ్మకంతో ఇప్పుడు మళ్ళీ మీకోసం అనేది రిపీట్ చేస్తున్నానండి. సో మార్నింగ్ వంట బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక ఇల్లంతా క్లీనింగ్ అనమాట. మనం ఆడవాళ్ళము రోజుకి 24/7 కష్టపడినండి, మిగతా మళ్ళీ పని వస్తూనే ఉంటాయి, ఎక్కడ ఆగదు, మళ్ళీ రిపీటెడ్ వర్క్ వస్తూనే ఉండిద్ది. అలా అనేసి 24/7 అలా క్లీనింగ్ చేస్తూ ఉండలేము కదండి. సో మనం కూడా మనుషులమే కాబట్టి క్లీన్ చేస్తూ అలా కూర్చోవడం అంటే అయ్యే పనులు కాదు. సో మనకి ఒంట్లో బాగున్నప్పుడు చేస్తాము, సో కొంచెం నీరసము కొంచెం ఇదేమైనా చిరాగ్గా ఉన్నప్పుడు మనము కొంచెం పక్కన పెట్టేస్తాము. అండ్ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పవసరం లేదు, ఇంకా వస్తూనే ఉంటాయి. మా ఇద్దరు పిల్లలు అయితే అసలు తీసినా తీసినట్టే ఉంటారనమాట, ఎక్కడ పెట్టినా కూడా అక్కడ ఉంచరు, అన్నీ పీకుతూ ఉంటారు. నేను మళ్ళీ అలాగే కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. సో ఇందాక చెప్పాను కదండి లిక్విడ్ అనేసి, సో ఇది వచ్చి మనకి సోప్ ఆయిల్ అండి. మనకి మార్కెట్లో ఉండిద్ది, తక్కువకే ఉండిద్ది. సో ఇది మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట, అంటే కిచెన్కి యూజ్ చేసుకోవచ్చు, తర్వాత మన హోల్ మన ఇంటి మొత్తాన్ని క్లీన్ చేసుకునేదానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ అవసరం, ఒక 2 చుక్కలు లిక్విడ్ వాటర్లో కలిపి గోరువెచ్చటి నీటిలో కలిపి మనం క్లీనింగ్ చేస్తే, అంటే ఎక్కువ శ్రమ పడవసరం లేదనమాట. కిచెన్ టైల్స్ కానీ జిడ్డు పట్టేసిన చోటు కానీ ఎక్కడైనా మరకలు ఉన్నా సరే ఈజీగా పోతాయి అన్నమాట. సో మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఎక్కడైనా కనిపిస్తే కనుక తీసుకోండి. మనకి లోకల్ మార్కెట్స్లో ప్రతి చోట దొరికిద్ది అనమాట. సోప్ ఆయిల్ అంటే ఇస్తారు, టైల్స్ మార్బుల్స్కి క్లీనింగ్ అనేది యూజ్ అయ్యింది అనమాట ఎక్కువ. సో ఎంత గట్టిగా జిడ్డు పట్టేసినా సరే సో ఈజీగా వదిలిపోయింది మనకి, మనం అంత కష్టపడాల్సిన పని ఉండదన్నమాట. సో నేను మార్నింగ్ టు ఈవినింగ్ అనే బ్లాగ్ చెప్పాను కాబట్టి, సో ఈరోజు మధ్యాహ్నం కూడా నాకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి. సో చిన్న చిన్న కూరగాయలు కొద్దిగా ఉన్నాయి, అవి లోపల పెట్టాల్సిన పని ఉంటే అవన్నీ తీసేస్తున్నాను. అవి తీసి సర్దిస్తే నాకు మధ్యాహ్నం వర్క్ అనేది ఏముండదు అనమాట, అయిపోయిద్ది. సో మనం ఎంత చేసిన పని అనేది వస్తూనే ఉంటే చిన్న చిన్న పనులే, కాకపోతే ఒక్కొక్కసారి మనం బతకిచ్చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి మనం ఇలాగ టైం ఉంటే కనుక. సో మనకి మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నామంటే అయిపోద్ది. నేను ఇందాక చూపించింది నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి, సో నేను అలా యాజ్టీస్గా బొట్టలో వేస్తానండి. సో ఎక్కువ కూరగాయలు ఉంటే కింద ఏదైనా క్లాత్ వేసుకొని మీరు లోపల పెట్టుకున్నారంటే తేమ అనేది పీల్చిద్ది క్లాత్లో, తర్వాత కూరగాయలు అనేది పాడవదన్నమాట. సో నేను మధ్యాహ్నమే నాకు టైం ఉంది కాబట్టి రాత్రికి నేను రోటీ చేయాలి. సో మేము చలికాలం కాబట్టి రోటీ ఎక్కువ తింటాము నైట్ టైము, సో అప్పుడు అందుకని ముందుగా కలిపేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట రోటీకి. సో నాకు మా హస్బెండ్కే కాబట్టి ఎక్కువ చేయట్లేదు, కొద్దిగా చేస్తున్నాము. మా చిన్నోడు తింటాడు 2, అందుకని కొద్దిగా చేస్తున్నాను అన్నమాట, సరిపోయిద్ది మాకు. కొద్దిగా గోరువెచ్చటి నీటిలో వేసి మనం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ అలా నా పక్కన పెట్టేసామంటే మనకి రోటీలు అనేది మెత్తగా వస్తాయి అన్నమాట, స్మూత్గా ఉంటాయి. సో ఈ చలికాలంలో నైట్ టైం రైస్ తిన్నా సరే అంత ఉండదండి, చలికి సగం మనకి బాడీ మొత్తము ఫ్రీజ్ అయిపోయినట్టు ఉండేది కదా. సో రోటీ పిండి మనకి అయిపోయిందా లేదనేది కొంచెం చేత్తో ఒకసారి గుచ్చి చూస్తే మనకి చేతికి ఫింగర్కి అంటుకుపోతే కనుక అయిపోయినట్టే మనం పక్కన పెట్టేసుకోవచ్చు. మనం చేసుకున్న టైంలో ఒక 1/2 గంట సేపు దాన్ని నానిచ్చిన తర్వాత మనం రోటీలు చేసేసుకోవచ్చు అన్నమాట. సో రోజు ఉండే బ్లాగేనండి, కానీ కాకపోతే ఏంటంటే కొంచెం సింపుల్ బ్లాగ్ అన్నమాట. అండ్ క్లీనింగ్ అది టిప్ మాత్రం మీకు చాలా వర్క్ చేసిద్దండి. సో మీరు ఖచ్చితంగా మీరు అది యూజ్ చేసాక నాకు కామెంట్ చేస్తారు, వర్క్ అయిందండి బాగా క్లీన్ అయ్యింది నాకు అనేసి, కిచెన్ క్లీన్ చేసినప్పుడు క్లీన్ అయింది బాగా అనేసి మీరే చెప్తారు. సో అది మీకు ఎక్కడ దొరికినా సరే తీసుకోండి. సో ఎక్కడ మీరు అదేంటంటే మీరు ఇంకా ఇంట్లో తయారు చేసుకునే పని ఉండదు, బేకింగ్ సోడా ఇలా తయారు చేసుకునే పని ఉండదు అన్నమాట. ఒక్కసారి బాటిల్ తెచ్చుకున్నారంటే మీకు ఒక 6 మంత్స్ దాకా అలా వస్తుంది అన్నమాట, మీకు ఎక్కువ అయిపోయేదేం కాదు. మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు, అది పాడైపోయేదేం కాదు కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.